మేము కోవిడ్లోనే కోవిడ్లో జరిగే పరిస్థితులు మన ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎట్లా పని చేస్తారమ్మా నీకేమ్మా అన్నగా డబ్బు తెచ్చి పెడుతున్నాడు పాతికేలు ఇక్కడ కష్టాలు తేలో ఎవరికైనా ఋతుపాయ ఎంత చంపేస్తుంది కదా మాకు తేలో కదా కష్టాలు. ఋతుపంట బాబు వేడి వేడి ఎలా గట్టి ఉంటుందని వేడి అలాంటి ఎలా ఉండదు అది టైంలోనే మనకి ఏసీలు పోతాయి కానీ డిగ్రీలు ఉంటుందండి 56 డిగ్రీలు పైన కూర్చుంటామండి తడిసిపోతాయండి. రెండు గంటలు వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు ఏసీ వాళ్ళు వచ్చి పాపం ఆలోచిస్తారు వాళ్ళు తడిసిపోతారు లేని వచ్చి అయిపోయింది పోయింటారు శుభ్రం కడిగేస్తారు ఫ్రిడ్జ్ లోన కడిగేసి దాన్ని గ్యాస్ పెడతారు పుల్లిగాని పీడేసి దిగిపోతారు అయిపోద్ది కదా. మా మేడం అంటదే సురసుర తినే బయటికి వెళ్ళాలి నువ్వు జమ్యాకి వెళ్ళా జమ్యా సూపర్ మార్కెట్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి తొందరగా తినేయమంటారు అన్నం ఏడుతో చచ్చిపోవచ్చాం బయటికి కిందకి ఓ 2 నిమిషాలు కూర్చుని కొన్ని మంచిలు తాగి అన్నం తిందా ఉంటే వద్దు చొర చొర అంటే బేగ తిని తినేసి బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి మజ్జిగ తెమ్మంటారండి చిన్నపిల్లలు ఉంటారు కదా ఐస్ క్రీమ్ చిన్న చిన్న ఐస్ క్రీమ్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఒక 5 నిమిషాలు ఆగితే ఏమైపోయింది తినండి ఐస్ క్రీమ్ ఉన్నాను ఒక 5 నిమిషాలు ఆగి తినే మన్నే మొదటి ఉంటానండి ఫోన్ వచ్చేద్ది ఎలా చేస్తాం మామ ఎత్తపోతే వచ్చేస్తారు డోర్ పక్కన ఉంటుందన్నమాట ఇద్దరికి డోర్లు పక్కన ఉంటాయండి డోర్ కూడా ఎత్తారు తొలుపు చెప్తాం సురసుర ఏ చూను అని చెప్పి తిట్టినవిటి తిను అని అంటారండి ఇచ్చేది ఎంత ఇస్తారులే బాగా ఇస్తారులేండి మనకి తిననిపిస్తుంది వేడికి తినలేం కదా కొద్ది కొద్దిగా తిన్నామండి ఏం చేస్తా పక్కన పడేసి జీన్స్ సూపర్ మార్కెట్ పోయి 4 ఐస్ క్రీమ్ ఉన్నాం కదా మేము ఏమేమి ఉసిపోక మరి తిన్నాం కదా పెప్సీ తాగేస్తాం కొడుకుంటుపోతాం.